అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినం ధాన్యమునకు ఆజ్ఞ ఇత్తును. ప్రైజ్ లార్డ్. యెహెజ్కేల్ 36:29లో మీకు కరువు రానీక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును అని దేవుడు సెలవిస్తున్నారు. 30వచనంలో చూస్తే అన్యజనుల్లో కరువును గుర్చిన నిందను మీరిక వందక ఉండునట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. దేవుని బిడ్డలుగా కరువు అన్నది లేకపోతే ఆహారలేమి అన్నది ఏమాత్రం కూడా ఉండటానికి దేవునికి ఇష్టం లేదు మొట్టమొదటిగా. అలాగే మరి 32వచనంలో చూస్తే ఆయన చెప్తున్నారు, మీ ప్రవర్తనను పరిశీలించుకొని చిన్నపోయి సిగ్గుపడుడి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నట్లు మనం చూడగలం. కారణం అపవిత్రత ఉన్నది వారిలో. దేవుడు ఆ సకలమైన అపవిత్రతను తొలగించి మరి నేను మిమ్మల్ని రక్షించి మీ కరువు రానీక ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాను అంటున్నారు. ప్రైస్లారు. ఈ సమయంలో మరి యోసేపు కాలంలోనికి వెళ్ళి ఒకసారి గమనిస్తే యోసేపు జీవితంలో జరిగిన సంఘటనలు మనం 41వ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే అట్లా కొన్ని విషయాలు. మరి ఐగుప్తులో ఉన్న ఫరోకి ఒక కల వచ్చింది, 7 సంవత్సరాలు సమృద్ధైన పంట ఉన్నట్టు, 7 సంవత్సరాలు కరువు వస్తున్నట్లుగా ఆ కలభావాన్ని యోసేపు చెప్పడం, దేవుడు యోసేపు ద్వారా చెప్పించడం కూడా మనకు తెలుసు. అయితే ప్రతి చోట కరువు వచ్చింది, అన్ని దేశాలకు కరువు వచ్చింది. అయితే ఐగుప్తుల మాత్రం ఆహారానికి ఏమాత్రం కూడా కరువు లేదు. అది కనాను దేశంలో ఉన్న ఇస్రాయేల్ కుమారులకు తెలిసి వారికి కూడా ఆహార సమృద్ధి ఇచ్చులాగున దేవుడు నడిపించడం మనం గమనిస్తాం. అయితే ఇస్రాయేల్ కుమారులకి ఎప్పుడు ఆహార సమృద్ధి వచ్చిందంటే వారు వారి ప్రవర్తన పరిశీలించుకున్నారు, వారు సిగ్గుపడ్డారు. వారి అంతరంగంలో తమ్ముడు విషయంలో చేసిన క్రియ, తమ్ముడిని చంపి లేకపోతే అమ్మివేసి తండ్రికి అబద్ధం చెప్పిన పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నారు, సిగ్గుపడ్డారు. ఆ అపవిత్రతను దేవుడు తొలగించాడు వారిని, వారికి అప్పుడు వారు ధాన్య సమృద్ధిని చూడగలిగారు. ప్రేయసులారా, మనం ఏ దేశంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా మనకు కరువు రానియకుండా దేవుని ప్రణాళికలో, మరి ఐగుప్తు అయితే దేవుని ప్రణాళికలో ఉంది, దేవుని చిత్తంలో ఉంది, దేవుని ఆలోచనలో ఉంది, అలాగే దేవుని ఉద్దేశంలో ఉంది. ఇస్రాయేల్ కుమారులు అయితే వారిలో ఉన్న అపవిత్రతను చూచి సిగ్గుపడ్డారు, తమను తాము పరిశీలించుకొని సిగ్గుపడ్డారు తమ్ముడు విషయంలో చేసిన క్రియను బట్టి. గనుక వారు విడుదల పొందారు కరువు నుంచి. గనుక మనం కూడా మన జీవితాల్లో దేవుని చిత్తంలో ఉన్నామా లేదా, దేవుని ప్రణాళికలో ఉన్నామా లేదా, లేకపోతే దేవుని యొక్క ఆ ఉద్దేశంలో ఉన్నామా లేదా అన్నది మనం గమనించుకోవాలి. అలాగే మన జీవితాల్లో అపవిత్రత ఏమన్నా ఉన్నదా, దాని గురించి మనం అంతరంగంలో సిగ్గుపడతా, దేవుడు అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు, రహస్య జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. మనం సిగ్గుపడి మనం దేవుని సన్నిధిలో తలంచుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవించడానికి సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రేయసులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులని పరిశుద్ధుల మనకు స్తోత్రాలు. మేము ప్రతిదినము మా అంతరంగములను తొంగి చూచుకోవటానికి, మాలో ఉన్న అపవిత్రతను తొలగించుకోవటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. సమృద్ధిని అనుభవించడానికి కృప చూపించండి. నీ ప్రణాళికలో, నీ చిత్తంలో, నీ ఉద్దేశంలో మేము నిలిచి ఉండటానికి సహాయం చేయండి. మహిమ పొందండి. యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైస్లా, రేపు మరొక ధ్యానంతో మనం, మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.